అన్న ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్లు ఏం చెప్పమంటారు 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక హిట్ కొట్టారు ఎవరో ఏదో ఏదో అనుకుని ఉంటారు కానీ ఎవ్వరేమనుకున్నా కానీ ఆయన హిట్ ఆయన కొట్టాడు అన్నమాట నాకైతే చాలా నచ్చింది కంప్లీట్లీ ఒక సూపర్ మూవీ నాకైతే నచ్చింది చాలా అంటే చాలా గూస్ బంప్స్ వచ్చని 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ 14 సంవత్సరాలు గుర్తుపెట్టుకుని ఇలాంటి సినిమా తీశాడు అన్నమాట అది వస్తే బాగుండనిపించింది కానీ తమిళ్ వాళ్ళ డైలాగ్ చెప్పలేం కానీ తమిళ్ వాళ్ళ మనస్తత్వాలు మాత్రం చెప్పగలను ఎందుకంటే ఒక తమిళ యాక్టర్ రజనీకాంత్ సూపర్ స్టార్ లాంటి హీరో చేస్తే ఎంతోమంది మమ్ముట్టి గారు కానీ ఇంకా చాలామంది షో అండ్ షో ది బెస్ట్ పెద్ద పెద్ద హీరో కన్నా గొప్ప స్థాయిలో ఉన్న ప్రతి యాక్టర్ కూడా ఈ సినిమాలో యాక్ట్ చేశారు అంటే సపోర్టింగ్ రోల్స్ చేశారన్నమాట దీంట్లో ఏంటంటే సింపుల్ కంటెంట్ ఒక కొడుకు గురించి ఎంతో కష్టపడి ఎంత కష్టమైనా పర్లేదని పోరాడతాడు లాస్ట్లో ఆ కొడుకెట్ మోసం చేస్తాడు అది కొంచెం బాధపడతాం కానీ సినిమా ఎండ్ వరకు కూడా సస్పెన్స్ నార్మల్గా ఉండదన్నమాట దీంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ క్యారెక్టర్ ప్రతి ఒక్కరి క్యారెక్టర్ నాకైతే నచ్చింది నిజంగా దీనికి అనిరుద్ధ్ అన్నమాట అనిరుద్ధ్ ఎంత రుద్దేరో తెలియదు అనిరుద్ధ్ని ఎవ్వడేం చెప్పినా గుద్దవాలు ఉంది సినిమా ఈయనమ్మ సినిమా మామూలుగా లేదు చాలా అంటే చాలా బాగుంది లాగండి అంతే 25 సంవత్సరాలు ఆతు నేనేం చేయలేకపోయాను 50 ఏళ్ళు ఏం చేయలేదు 80 90 ఉంటాయి ఆయనకి ఆయన ఏం చేశాడు సూపర్ హిట్ చేశాడు చాలా బాగుంది ఆయన ఎలా కనిపించాలనుకున్నామో అలాగే కనిపించాడు నేనైతే ఒకటే కోరుకుంటున్నాను ఏంటంటే ఇంత ఓల్డ్ అయినా కానీ ఎంతో బాగా చేశాడు ఇంకో 10 ఏళ్ళు దేవుడు కానీ కోరితే మాలాంటి ఎర్రిపూకులందరినీ పైకి తీసుకెళ్ళిపోయి అలాంటి ఆయన బతికించాలి అని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక సూపర్ స్టార్ అన్నమాట ఆయన ఒక మంచి స్టార్ నాకైతే ఆయన పర్ఫార్మెన్స్ చాలా నచ్చింది ఒక మంచి పర్ఫార్మర్గా గుర్తుండిపోవాలి అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నాను నేనైతే నాకైతే నచ్చింది ఎవడో లాగ్ ఉన్నది అయ్యి ఉన్నది ఈ ఉన్నది స్టోరీకి తగ్గట్టు ఉన్నది అనమాట అలాగే ఉండాలి చూసినంతసేపు కుర్చీ అయితే వదలబుద్ధి అవ్వలేదు చాలా సస్పెన్స్గా ఫీల్ అయ్యాము నాకైతే నచ్చింది చాలా అంటే చాలా తలైవా ఎరకొడేసింది అనమాట.